నమస్తే మేడం, మీ పేరండి? వరలక్ష్మి అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు బిల్డ్ ఏపీ అని ఒక ప్రాజెక్ట్ పెట్టారు. దీని ప్రకారం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడైతే విలువైన భూములు ఉంటాయో వాటిని అమ్మి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేస్తానని అంటున్నారు. అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఆయన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అంటలేదండి, నవరత్నాలే నాకు ముఖ్యం అంటున్నాడు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అని ఆయన ఎక్కడ చెప్పట్లేదు, నవరత్నాలే సాధించాలి అంటున్నాడు. మరి దానికోసం అమ్ముకుంటున్నాడో ఇంకా దేనికోసం అమ్ముతున్నారైతే తెలియట్లేదు. ఇక్కడ ఏమి అమరావతిలో మాత్రం ఆయన ఏమి ఇంతవరకు ఒక్క రాయి కూడా కదిలీలేదు, ఏమి చేయలేదు, మరేం చేస్తున్నాడో తెలియట్లేదు. అన్ని అప్పుల్లో ఉన్నాం అంటున్నారు, ఇవాళ ఇది అమ్ముతాడు, రేపు ఇంకొక ఆయన వచ్చి ఇంకోటి అమ్ముతాడు, రేపు గవర్నమెంట్ వేరే భూమి కొనాలంటే ఎంత స్పెండ్ చేయాలి దానికి? అంతే కదా, గవర్నమెంట్ ఏదైనా కొనుక్కోవాలంటే ల్యాండ్ మళ్ళీ ఎంత పెట్టి కొనాలి వాళ్ళు రైతుల దగ్గర? ఇప్పుడు మా దగ్గర పూలింగ్ తీసుకుంటే ఎంతో తిన్నాడు చంద్రబాబు నాయుడు అని ఆయనే చెబుతున్నాడు. మరి మాకు ఇచ్చే మాకు డెవలప్ చేసి ఇస్తానని తీసుకున్న మాట చంద్రబాబు నాయుడు గారు. ఇంతవరకు డెవలప్ దానికి ఎన్ని ఎకరాలు పోతే అయ్యేం ఆలోచించట్లా, 28 ఊళ్ళు తీసుకున్నాడు, 29 ఊళ్ళు తీసుకున్నాడు అంటున్నారు. మరి ఇప్పుడు ఈయన గవర్నమెంట్ భూమి ఎట్ట అమ్ముతాడు? ఈ మాటలన్నీ అన్నాడు, గవర్నమెంట్ భూమి ఎట్ట అమ్ముతాడు? అమ్మటానికి అసలు ఆయనకి సోర్స్ ఏది? అది అమ్మటానికి అసలు ఆయనకు హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. ఓ సీఎంగా ఇంకా బాధ్యత కాపాడాల్సిన బాధ్యత ఉంది, గవర్నమెంట్ భూములను కాపాడి ముందు తరాల వాళ్ళకి ఉంచాలి. అది గవర్నమెంట్కి ఏదన్నా అవసరమైనప్పుడు ఎక్కడ కొంటారు వాళ్ళు? ఎవరిస్తారు? రైతులు ఇస్తారు, లాక్కుంటారు రైతుల దగ్గర బలవంతంగా, లేకపోతే ల్యాండ్ ఉండాలి దగ్గర బలవంతంగా కబ్జా చేస్తారో లాక్కుంటారు, ఏదో ఒకటి చేయాలి కదా వాళ్ళు రేపు వాళ్ళకి గవర్నమెంట్కి కావాలంటే. మరి అమ్ముకోవటం ఎందుకు ఇప్పుడు ఆయన? కేంద్రం నుంచి హెల్ప్ అడగండి, బీజేపీతో బాగానే ఉంటున్నాడు కదా. మేము బీజేపీతో కావాలని బీజేపీతోనే ఉంటున్నాము, మాకు అన్ని పైనుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, మేము చేస్తాము. ఒకప్పుడు సాయిరెడ్డి గారు కూడా చెప్పారు అందరికీ, అన్ని పైనుంచి వచ్చే ఆర్డర్సే, మేము ఇక్కడ ఏది మాట్లాడినా పైనుంచి వచ్చేదే, అమిత్ షా గారి నుంచి, మోడీ గారి నుంచి అని. మరి వాళ్ళని హెల్ప్ అడిగి డెవలప్ చేయండి. అంతేగాని మీరు గవర్నమెంట్ భూములు అమ్మితే ఎట్లాగండి? మేడం, రాష్ట్రం నుంచి అయితే కంపెనీలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి, దీనిపైన అసలు మీ అభిప్రాయం ఏంటండి? ఆదాని డేటా సెంటర్ అవచ్చు, లులు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కావచ్చు, ఇలాంటివన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి పరిశ్రమలు, దీనిపైన మీరేమంటారండి? పోవాలనే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది, అసలు నాకు ఆటితో సంబంధమే లేదు, నవరత్నాలే నాకు ముఖ్యం అంటున్నాడు ఆయన. సచివాలయంలో వచ్చి కూర్చుంటున్నాడు, ఎంతమంది నిరుద్యోగులు ఉంటున్నారు, కంపెనీలు వస్తే ఇక్కడ పిల్లలందరూ ఎవరో ఒకళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతమంది బయటకు వస్తున్నారు, ఇవాళ బీటెక్ చేసిన వాళ్ళు, బయట సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు, ఏదో ఒకటి నేర్చుకొని మాకు ఇక్కడ అమరావతి రాజధాని వచ్చింది, మేము బయటకు వెళ్ళే పని లేదని ఎంతో సంతోషపడిపోయిన పిల్లలు ఉన్నారు. ఇవాళ అందరు ఖాళీగా తిరుగుతున్నారు, ఏమీ లేవు జాబ్స్, వస్తే పోతే పోయినాయి, ఉంటే ఉన్నాయి, వేరే వాళ్ళు తీసుకుంటారు, ఈయనదేం పోయింది మెలకుండా కూర్చుంటున్నాడు. కనీసం కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేయటంలా, ఉండండి నేను చేస్తాను మీకు, బాబు గారు చేసినట్టునే. ఆయన పేరు చెప్పపోయినా ఈయన పేరు అయిన వచ్చింది కదా, జగన్ గారు హయాంలో వచ్చింది సాఫ్ట్వేర్ కంపెనీ అని, అది కూడా లేదు. పోయినవాళ్ళు పోతారు, ఉండాళ్ళు ఉంటారు, అసలు నాదే నాకు అంటున్నాడు కానీ ఒక్క మాట ఆయన కంపెనీల గురించి కానీ ఇక్కడ ఉద్యోగస్తుల గురించి కానీ అసలు ఎవరి గురించి ఆయన పట్టించుకోవట్లేదండి. డోక్రా మహిళకి ఏమి ఇచ్చింది లేదు, ఆయన ఇంకా మీకు వెనక్కి వేస్తాం ఎంత అన్నాడు, ఇంతవరకు ఇచ్చింది లేదు. ఆయన కంపెనీలన్నీ వెనక్కబోతున్నాయి అంటే అది ఆయన అసమర్థత అనుకోవాలో మరేమన్నాలో మాకైతే అర్థం కావట్లా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే చెప్పేవాళ్లే, మరి అందరు చదువుకున్నాళ్ళే, అక్కడికి వచ్చే ఎమ్మెల్యేలు అందరూ చదువుకున్నాళ్ళే, వాళ్ళకి తెలీదా కంపెనీలు వస్తే దేశం అభివృద్ధి చెందిది రాష్ట్రం అని వాళ్ళకి తెలీదా? పోతే పోయినాయి, అది బాబు గారు తెచ్చినాయి, మనం పెడితే ఆయన క్రెడిట్ ఎందుకు, మనకే ఉండాలనుకుంటున్నారు, పొమ్మంటున్నారు వచ్చిన వాళ్ళు కూడా. అసలు నారా లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? నారా లోకేష్ మంచి జీనియస్ అండి, కాకపోతే రాజకీయాల్లో వీళ్ళకిలాగా ఆరితే ఫ్యాక్షనిస్ట్ అయితే కాదు. అది నేను చెప్పేది, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వచ్చింది రాయలసీమ నుంచి అయినా ఫ్యాక్షనిస్ట్ కుటుంబంలో నుంచి అయితే కాదు. అది చూసి వీళ్ళందరూ మాకులాగా వాళ్ళు లేరే అని పప్పు శుద్ధ మాట్లాడు ఇవన్నీ వాడి మీద వేసి రుద్దుతున్నారు. కానీ నారా లోకేష్ జీనియస్ కాబట్టే మన రాష్ట్రానికి తీసుకొచ్చింది ఎవరు? ఐటీ కంపెనీలు, లోకేష్ కాదా? అది ఎవడన్నా ఆలోచిస్తున్నారా? లోకేషే కదా తీసుకొచ్చింది మన రాష్ట్రానికి ఐటీ కంపెనీ. అతను ఐటీ తీసుకొచ్చి లోకేష్ తీసుకొచ్చిన కంపెనీలని మీరు ఇవాళ కొన్ని వెనక్కే పంపించారు. అది చంద్రబాబు నాయుడుగా ఈయన పవర్ ప్రజెంటేషన్ ఇస్తేనే వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలు పెడతానికి సిద్ధపడ్డారనేది ఎవరన్నా ఆలోచిస్తున్నారా? లేకపోతే పప్పు మాట్లాడటం చేత కాదు అబ్బాయికి అని అంటున్నారు. అవును, ఇంక ఇప్పుడే కదా వస్తుంది, ఇంకా 10 పోతే ఆయన డెవలప్ అవుతాడు, ఇంకా 5 తిరిగితే ఇంకా డెవలప్ అవుతాడు. మాట్లాడితే ఆయన పప్పు ఏం తెలీదు, లోకేష్ చంద్రబాబు నాయుడు ఏడిపించు తింటున్నాడు, చంద్రబాబు నాయుడుకి సేనే ఆయన అన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. అబ్బాయి చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడు కాదు, మూర్ఖుడు కాదు, అన్ని తెలిసినాడే. ఐటీ కంపెనీ వచ్చిందే నారా లోకేష్ గారి గురించి, ఆయన అక్కడ చదివితేనే మన రాష్ట్రం వచ్చి ఐటీ కంపెనీ పెడతానికి ఒప్పుకున్న వాళ్ళు ఉండారు. తెలుగు రాదని అని అందలేండి, లక్ష్మీపార్వతి గారు కూడా ఒప్పుకుంది ఒకసారి,
మంగళగిరి అని పాదం సరిగ్గా బలికితే నీ కోటేస్తా మనోడా అని కూడా అంది ఓట్లు. అప్పుడు ఆయనకి తెలుగు ఎందుకు రాదండి, తెలుగు మాట్లాడతాడుగా బాగానే. బయట అమెరికాలో చదువుకొని వచ్చాడు, చదువుకొని వచ్చిన ఆయనకి ఎట్లా తెలుగు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా బాగా మాట్లాడుతున్నారా తెలుగు? ఐఏఎస్లు రాసి ఇచ్చింది బట్టి పడటానికి ఆయనకి సగం టైం సరిపోతుంది. ఆ కాగితాలు చూసుకొని అవన్నీ నత్తి నత్తిగా ఆయన బలుకుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆయన స్వచ్ఛంగా తెలుగు ఏం బలకట్లేదు కదా. ఆయనకి ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు. నన్ను అడిగితే సీఎం గారికి రెండూ రావు, రెండు మిక్స్ చేసి మాట్లాడతాం కూడా రాదు. తెలుగు కూడా అన్ని వాళ్ళు రాసి ఇచ్చినది బట్టి పడతామే ఆయన చేసే పని. అది రైట్ అజ్జాదోటానికి కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అట్టంటే ఆయన లోకేష్ని విమర్శించడం ఎందుకు? ఆయన బాగానే మాట్లాడుతున్నాడు లోకేష్ గారు, కాకపోతే తెలుగు ఆయన ఎప్పటి నుంచి అమెరికాలో చదువుకొని వచ్చాడు కదా, ఈ మధ్య వచ్చాడు కదా ఆయన. ఇంకొన్నాళ్ళు పోతే ఇంకా బాగా మాట్లాడతాడు. లోకేష్ గారు పనిచేయని వాళ్ళు అయితే కాదండి, ఆయన తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన వాటి అన్నిటికీ కరెక్ట్గా రంగులు వీళ్ళే వేసుకుంటున్నారు. వీళ్ళ ప్రతి దానికి వైసీపీ రంగు వేసి వీళ్ళు మేము చేసామన్నట్టుగా దానికి ముద్రలు వేసుకుంటున్నారండి. రేపు మరి ఆయన పనిచేయని వాడైతే కాదు కదా, ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది లోకేష్ గారు. అసలు నిజం మాట్లాడితే ఆయన కదా అక్కడికి వెళ్ళి వాళ్ళకంతా వివరించి చెప్పి తీసుకొచ్చింది మన రాష్ట్రానికి. ఆయన పని బాగానే చేస్తాడు, మరి ఆయనకి ఎందుకు అట్లా ముద్ర వేస్తున్నారో వీళ్ళు తెలియట్లా. మరి కావాలని లోకేష్ని బాగా ఇక ప్రద్దానికి లోకేష్ని ఏదో ట్విట్టర్లో అంటున్నాడని ఇక ఆయన అవమానించడం అట్లా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసేది అదే కదా, అన్నిటికీ వాళ్ళయ్యే రంగులు పూసుకున్నారు కదా. ఇక అన్నిటికీ రంగులు పూసుకొని రేపు వాటికి ఓపెన్ చేసుకోవడానికి మాది అని పెట్టుకోండి. వైసీపీది ఇది అంతా ప్రతిభ తెలుగుదేశం వాళ్ళది ఏమీ లేదని చెప్పడానికి. కానీ మా అమరావతిలో ఎవ్వరూ ఒప్పుకోరండి. వైసీపీ నాయకులు కూడా మనసులో వాళ్ళు అనుకోవాలి కరెక్ట్గా మనస్ఫూర్తిగా ఇది చంద్రబాబు నాయుడు గారిది కాదు అని. ఇక్కడ కోట్ల రేట్లు వచ్చినాయి, అందరూ అమ్ముకున్నారు, బాగుపడ్డారు, రియల్ ఎస్టేట్ చేశారు. అసలు బాగుపడిందే వాళ్ళు ఇక్కడ రియల్ ఎస్టేట్లు అన్నీ చేసి కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారిని తిడతాం ఎందుకండి? మరి లోకేషన్ తిడతాం. ఇక్కడ ఇవన్నీ తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ హైకోర్టు సచివాలయము మరి ఎమ్మెల్యేలకి ఐపీఎస్లకి ఐఏఎస్లకి అన్ని ఇళ్ళు కట్టే సగం ఆపారు. నువ్వెందుకు కడతలా చంద్రబాబు నాయుడు క్రెడిట్ దక్కుతుందనే ఆపేశావు. నువ్వు ఎంత ఆపినా ఇక్కడ ఏది చూసినా చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి గుర్తురాడు. ఇక్కడ ఆయన ఉండి అసలు సీఎం వస్తున్నాడని తెలియట్లా పోతున్నాడని కూడా తెలియట్లా. మాకు ఎన్నింటికి వస్తున్నాడో ఎన్నింటికి పోతున్నాడో కూడా మాకు తెలియట్లేదు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అసలు రాత్రి 11 కూడా వెళ్తా ఉండేది ఆయన కాన్వాయ్. ఆ జనం పడుకోని కూడా అనుకునేవాళ్ళు ఇప్పుడు సీఎం గారు వెళ్తున్నారని. అంత కష్టపడి పనిచేసి ఆయన ఏమీ చేయలేదు, అప్పుల్లో బారేశాడు రాష్ట్రాన్ని. ఆయన ఆయన కొడుకుని వరుసపెట్టి పొదుగుకులు తిట్టుకున్నా వాళ్ళకి లాభం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ జనం అందరి గుండెల్లో ఇక్కడ అసలు ఇది రాజధాని రాకపోతే ఎంతో మంది ఆత్మహత్య చేసుకునేవాళ్ళు అప్పులు పాలే. ఇవాళ ఒక స్టేజ్లో ఉండారు అందరూ, కాస్త కూస్తో డబ్బులు ఇళ్ళు కార్లు అన్ని కొనుక్కొని ఒక స్టేజ్లో ఉండారు. అది చంద్రబాబు నాయుడు గారిదే అనుకుంటున్నాం మేమైతే. ఆ చలవ ఇప్పుడు ఆయన ఇది ఎక్కడ చూసినా ఆయనే గుర్తొస్తాడు. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడ పనులు అక్కడ ఆపేశారు. కనీసం వెంకటేశ్వర స్వామి గుడి కడతామని ఓపెన్ అది లేదు. ఇంకా ఏంటి వాళ్ళు చేసింది? పద్దుకుకులు చంద్రబాబు నాయుడిని లోకేష్ని ముద్దపప్పు అని తిడతాం. అంత ముద్దపప్పులాగా వీళ్ళని ఏం చేశాడు ఆయన? ఐటీ కంపెనీ తీసుకొచ్చిందే ఆయన, వాళ్ళు కదా ఇద్దరు రాష్ట్రాలు తిరిగి మాట్లాడి తీసుకొచ్చిందే వాళ్ళు. బయటికి పోతే ఇంగ్లీష్ మాట్లాడింది చెల్లిద్దా? బయట దేశాల్లో పోతే అక్కడ మాట్లాడింది చెల్లిద్దా? వీళ్ళ పవర్ ప్రజెంట్ సరిగ్గా అందిస్తేనే కదా వాళ్ళు మన రాష్ట్రం వచ్చి పెడతానికి, వీళ్ళు చేస్తేనే కదా వాళ్ళు వచ్చేది. ఇవాళ నువ్వేం పెట్టుబడులు పెడుతున్నావని వస్తారు వాళ్ళకి, అందుకే ఇవ్వండి. నువ్వు ఇక్కడ ఏం చూపిస్తున్నావు? బయట రాష్ట్ర బ్యాంకులు కూడా నీకు ఇవ్వంది అప్పులు, ఏం చూపించట్లేదు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నవరత్నాలు చేస్తున్నా, నీకు అదే ముఖ్యం అనుకుంటున్నావు. వాలంటీర్లు అన్నావు, ఆ వాలంటీర్లు ఎవరు అసలు ఇళ్లలోకి వచ్చి దొంగతనాలు కూడా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆ మెళ్ళలో గొలుసులు కూడా కాజేస్తున్నారు వాలంటీర్లు అని చెప్పాడు. ఎవరు వాలంటీరో ఎవడో మాకేం తెలియట్లా. ఆధార్ కార్డు ఇండి, బ్యాంకులు కార్డులు ఇండి, అయ్యిండి ఇయ్యండి అంటున్నారు. నిజమేనేమోనని తెలియని వాళ్ళు ఇస్తారు కదా, కొంచెం తెలిసిన వాళ్ళు అయితే అవేర్నెస్ ఉండాళ్ళు అయితే ఇవ్వరు. కానీ మరి ఆయన ఏం చేస్తున్నాడో ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఏమీ తెలియట్లేదండి. చూస్తున్నాగా ఏమీ తెలియట్లా.